Welcome back to our channel JSC Digital Learn. ఇక్కడ ఒక నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నానండి. సో ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకు 10th నుండి మనకు ఇంజనీరింగ్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చండి. సో ఇది వచ్చేసి మనకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయండి. సో ఈ లింక్ మీకు ఇస్తాను. ఇక్కడ మనకు వేకెన్సీ పొజిషన్ అదేవిధంగా వేకెన్సీ ఏ విధంగా ఉన్నది, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు, అదేవిధంగా సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీకు అన్ని వివరాలు కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో మీకు ఒకసారి ఈ అప్లికేషన్ అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఒకసారి మీకు తెలియజేస్తానండి. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇది మనకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మనకు మంచి పోస్టే డైరెక్ట్. ఇందులో మనకు ఎలాంటి కాంట్రాక్ట్ అలాంటిది కాదనమాట. ఇందులో మనకు చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి ఒక 25 పోస్టులు పడ్డాయండి. సో అన్రిజర్వ్ 21, ఓబీసీ 2, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో పే స్కేల్ కూడా ఇచ్చారు 35,400 నుంచి. సో మినిమం ఏజ్ వచ్చేసి మనకు 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనకు 27 ఇయర్స్. అండ్ యాజ్ పర్ రూల్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుందండి ఎస్సీ ఎస్టీ బీసీకి, అది కూడా మీకు కింద నేను మెన్షన్ చేస్తాను. తర్వాత క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు మెయిన్గా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, ఓకే, లేదా డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, అంటే మీన్స్ బీటెక్ లేదా బిఈ అలాంటి, అంటే సివిల్ ఇంజనీరింగ్లో మనకు ఇంజనీరింగ్ లేదా డిప్లొమా కలిగి ఉన్నట్లయితే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు జూనియర్ అకౌంటెంట్ అని ఇచ్చారు. సో అవి 7 పోస్టులు ఉన్నాయండి. సో 7 పోస్టులు కాను మనకు 29,200 బేసిక్తో స్టార్ట్ అవుతుందండి. సో అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ కలిగి ఉండాలి, ఓకే. డిగ్రీ ఇన్ కామర్స్ అంటే బీకామ్ వాళ్ళు ఎలిజిబుల్. సో ఎనీ కామర్స్తో కలిగి ఉన్నటువంటి డిగ్రీ అనేది ఎలిజిబుల్. అదేవిధంగా ఇంకా అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే, అంటే అకౌంటెన్సీ సంబంధించినటువంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ థర్డ్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ అనమాట. ఇది గ్రేడ్ 2 స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి ఒక 8 పోస్టులకు పడ్డది. తర్వాత ఇది మనకు స్కేల్ వచ్చేసి 25,500 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఏజ్ వచ్చేసి అన్నిటి కూడా 18 to 27 ఇయర్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో మెయిన్గా దీనికి మన క్వాలిఫికేషన్స్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మీన్స్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ లెవెల్లో. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా వాళ్ళు నిర్వహిస్తారనమాట. ఏది డ్యూరేషన్ 80 మినిట్స్ పర్ 10 మినిట్స్ 80 వర్డ్స్ అని చెప్పేసి ఒక వాళ్ళకు ఒక స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత అదేవిధంగా ట్రాన్స్లేట్ చేయడం కూడా, ట్రాన్స్క్రిప్షన్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో అదే విధంగా అన్నది ఆల్రెడీ మనకు ఈ స్టెనోగ్రాఫర్లకు తెలిసే ఉంటుంది, దీనికి సంబంధించిన టెస్ట్ వివరాలు. నెక్స్ట్ వచ్చేసి లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి 33 పోస్టులు ఉన్నాయండి. సో పే స్కేల్ వచ్చేసి 19,900 నుండి స్టార్ట్ అవుతుంది, 63,200 వరకు ఉన్నది. సో దీనికి కూడా 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్. సో దీనికి మెయిన్గా మనకు కేవలం ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుందండి. అదేవిధంగా రెండవది వచ్చేసి మినిమం స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ 30 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి, లేదా హిందీ టైప్ రైటింగ్ 25 వర్డ్స్ పర్ మినిట్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో టైపింగ్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవి మనకు పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు. ఏంటి అయితే మనకు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. అదేవిధంగా మనకు రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్పుకున్నాం ఏజ్ వచ్చేసి, ఓకే. సో మనకు ఓబీసీ అయితేనేమో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితేనేమో 3-5 ఇయర్స్ ఆ విధంగా రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 650 రూపాయలు మెన్షన్ చేశారు అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ, బట్ 450 రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు, ఓకే. ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ఆన్లైన్లోనే మనం పే చేసుకోవచ్చు అనమాట. అప్లై కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో మీకు ఏ విధంగా అప్లై చేయాలన్నది కూడా మీకు కింద నేను మెన్షన్ చేస్తానండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లో చూసినట్లయితే మనకు హైదరాబాద్ ఇక్కడ కనిపిస్తుందండి. సో హైదరాబాద్లో మనం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఇది మనకు నేషనల్ వైడ్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు పోస్టింగ్ ఇచ్చేయడం ఉన్న అవకాశం ఉంటుంది. మేబీ మనకు ఎక్కడికంటే అక్కడ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చారు, దీనిపైన క్లిక్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి,
సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇచ్చారు. సో ఓపెనింగ్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 29/1/2019 స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా క్లోజ్ వచ్చేసి 22/2/2019 వరకు ఉందన్నమాట. సో ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్. ఈ లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు సిలబస్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో సిలబస్ ఏదైనా కానీ జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా జూనియర్ అకౌంటెంట్ కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, లోయర్ డివిజనల్ క్లర్క్ కావచ్చు, ఏదైనా కానీ మీకు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీని ప్రకారం మీరు ప్రిపేర్ కావచ్చు అండి. సో ఇది అండి మనకు ముఖ్యంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.